జోడించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కలుసుకోండి. పరిశుద్ధరా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మరి మా సండే స్కూల్ ని మేము నైనా ప్రభా స్టార్ట్ చేయబోతుండగా మీతో ఒక సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి తండ్రి ప్రభా. ప్రతి కార్యమైనా నీకు మహిమాతమే జరుగుటకు సహాయం దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారినైనా ప్రభా చక్కని విషయాలు నేర్చుకుంటకు తండ్రి ప్రభా, నేను మహిమపరచుటకునైనా ఇక్కడ కూడుకుని వచ్చి నా తండ్రి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి వారి కుటుంబాలను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా క్షేమంగా ఉంచి నడిపిస్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నైనా ప్రభా నిమ్మక్క కొరకు, అలాగే ప్రభా శ్యామలాంటి కొరకు, అలాగే ప్రభా ప్రజల కొరకు, అందరి కొరకు ప్లాన్ చేస్తాం. ఎవరైతే నైనా ప్రభా ఈ ఒక కార్యక్రమంలో నైనా ప్రభా సహకరిస్తున్నారో వాళ్ళందరి కొరకు బట్టి ప్రభా ప్లాన్ చేస్తాం. వారందరినీ కూడా ప్రభా మీ యొక్క సంరక్షణలో నుంచి నడిపించండి. నైనా నీ మహిమాతమే మేమందరము నైనా ప్రభా నీ మహిమాతమే జరుపుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంకుల్ని బట్టి వందనాలు ప్రభా, తనకు అనుగ్రహించిన ఆరోగ్యం బట్టి వందనాలు. నైనా ప్రభా నీ పరిచర్యలో ఘనంగా వాడుకోమని, ఇంకను ముందు కొనసాగించమని ప్రార్థన చేస్తూ, నైనా సమస్తము నుంచి సమర్పిస్తూ నీ యొక్క మార్గంలో నడిపించమని సమస్త ప్రార్థనల్ని ప్రభా నీ పాదం చెంచుకిస్తూ ఏసునామం ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి. మిని మిని నువ్వు అన్మ్యూట్ చేసుకో. ఓకే అక్క. ఓకే నాన్న, కంటిన్యూ. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? వచ్చే మీ పొజిషన్ కి 1 2. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకున్నారు, తొందరగా ఓపెన్ చేసుకోండి. గుడ్ చిల్డ్రన్ కదా మీరందరూ, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఓకే పిల్లలు, నిన్న నేర్చుకున్న పాట మనం చేద్దాం. మీరందరూ మీ బోర్డ్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారా? బోర్డ్స్ పడవాలి. ఓకే, పడవెక్కి మనం పాట పాడదాం, పాట చేద్దాం పిల్లలు. రెడీయా? ఆర్ యు రెడీ? ఓ yes, yes, Jesus, very good. Oh,
పిల్లలు సూపర్ గా చేస్తారు, భలే చేస్తారు పిల్లలు. మీరు అందరు మీ బోర్డ్స్ అన్ని కూడా చక్కగా వెళ్తున్నాయి పిల్లలు, చాలా బాగా వెళ్తున్నాయి, సూపర్ గా వెళ్తున్నాయి పిల్లలు, చాలా బాగుంది. సరే ఇప్పుడు మనము కొత్త పాట నేర్చుకుందాం. అయితే కొత్త పాట నేర్చుకోవాలంటే మీకు ఒక సంగతి చెప్తాను పిల్లలు, మీ స్కూల్స్ లో పీటీ మాస్టర్ ఉన్నాడా? పీటీ సార్ తెలుసా డ్రిల్లింగ్ చేస్తాడు, డ్రిల్లింగ్ చేపిస్తారు కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, గుర్తుందా పిల్లలు? ఓకే, ఆ పీటీ సార్ నేర్పించే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తో మనం కూడా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేసి వెళ్దామా ఇలాగా, వన్ టూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఓకేనా? ఓ yes yes Jesus. Standard teeth. Forward march. Bum 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 bum. Prabhu velugulo adugedam. Bum 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 bum. Prabhu vembade nadichedam. Bum 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 bum. ప్రభు మహిమకు తరుగెడుదాం, పం 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 పరిచారకులవుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం, పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం, పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం, పం 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 పరిచారకులవుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. పిల్లలు పాట నచ్చిందా? ఓకే, ఈ లోకాన్ని ప్రభు వైపు తిప్పుదాం, ఈ లోకాన్ని ప్రభు వారిగా మార్చుదాం, ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఆర్ యు ప్రభు వెలుగులో అడుగేద్దాం, పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం, పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం, పం 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 పరిచారకులవుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం, పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం, పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం, పం 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 పరిచారకులవుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం, ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం, చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు సూపర్ గా చేశారు, వెరీ నైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. ఓకే, థ్యాంక్ యూ మినీ, థ్యాంక్ యూ సో మచ్. నిమ్మక్క ప్రజల, ఓకే, హోంవర్క్ చెకింగ్ రెడీనా అక్క? రెడీ రెడీ. శ్యామక్క ఓకే ఫైన్. రూత్ అండ్ జాయ్ ది చూసేద్దాము. రూత్ అండ్ జాయ్ మీ హోంవర్క్ దగ్గరుంచుకున్నారు? సూపర్ గా ఉన్నారు. ఈరోజు పంచుకోలేదా? రెడీగా ఉన్నారా? అబ్బో ఇద్దరు మానేసుకొచ్చింది. అతిసారి తింటాముడు ఎంత మంచి ప్రజల. అన్మ్యూట్ చేసేసుకుంటున్నాడు అక్క.
Praise the Lord. Joy, praise the Lord. ఇచ్చండి జాయ్ కి ఇచ్చండి మళ్ళీ అలుగుతాడు. ఓహో హ్యాపీ 100 డేస్ బుక్ అంట కవర్ పేజ్. సూపర్ సూపర్ గాడ్ బ్లెస్ యు సూపర్ సిస్టర్ మీరు చిన్నోడిదే చూపించేయండి జాయ్ది. రూత్ ఇప్పుడు చూపించామని నువ్వు పెద్దను కదా నువ్వు వాగుతావు మంచిది రూత్ కూడా చాలా జాయ్ రూత్ పట్టు మమ్మీ చాలా బాగా చేసావు రూత్ సూపర్ గా ఉంది. జాయ్ నీదా అక్కదా? నేను వాడిని అడిగా. జాయ్ నువ్వు చెప్పు ఎవరిది? రూత్ అక్కడ ఉన్నాడు. జాయ్ జాయ్ చూడు అక్కడ ఏంటి చూడు అక్కడ ఎవరు ఉన్నారు వెళ్ళిపోయి చూడు ఒకసారి మచ్చ మచ్చలతో ఉన్నారు ఆయన ఎవరు చెప్పు ఒకసారి జాయ్. అది ఎవరు జాయ్ ఏమైంది? ఓ వెరీ గుడ్ అయ్యాను సూపర్ సూపర్ ఆన్సర్ నెక్స్ట్. చాలా బాగున్నాయి జాయ్ చాలా బాగా దాచిపెట్టుకున్నావు నువ్వు వెరీ గుడ్. ఎంజాయ్ నీ చేతిలో ఉంది అబ్బో ముత్యం చూపిస్తున్నాడా భలేగుంది జాయ్. నీ బుక్ పట్టుకో నీ బుక్ కూడా పట్టుకో ఒకవైపు పట్టుకో నువ్వు ఆ నెంబర్స్ చెప్పు నీకు వచ్చా కింద నెంబర్ చెప్పు రెడ్ కలర్ లో కింద నెంబర్ ఎంత జాయ్ జాయ్ చెప్పు. వెరీ గుడ్ అక్క సూపర్ సూపర్ చాలా బాగా చెప్పావు. జాయ్ ఇవన్నీ నువ్వే చేస్తావా? ఎవరు జాయ్ వాళ్ళు ఎవరు చెట్టెక్కేశారు? అంటే ఫాస్ట్ ఎక్కేస్తారు ఇప్పుడు ఎక్కమంటే నెమ్మదిగా తీపిచ్చు జాయ్. మమ్మీ తీస్తా ఉంటుంది నువ్వు పట్టుకో. చాలా బాగున్నాయి జాయ్ నువ్వే చేసావా అన్ని? తీసుకురా నువ్వు నువ్వేం చేసావు దాచి పెట్టావా? వెరీ గుడ్. ఏం తమ్ముడు వాటర్ తాగుతున్నావా? నాకేది వాటర్ జాయ్ ఉంది చాలా బాగుంది. జాయ్ నాకు ఇవ్వా వాటర్ ఎలా ఇస్తా ఏమో అయిపోతున్నాడు ఎక్కడికో. ఓకే రూత్ నీది బుక్ పట్టుకో. జాయ్ టూ బుక్ సెకండ్ బుక్ జాయ్ టూ అవునా వాటర్ బాటిల్ తెచ్చాడు అక్క ఉంచి అక్కడ నుంచి వచ్చి తాగుతామే సండే స్కూల్ అయిపోయాక వస్తాం. చాలా బాగున్నాయి జాయ్ కూడా దొరికిపోయింది. అక్కడ టంగ్ టంగ్ వెనక్కి వెళ్ళిపోయింది ఒకసారి అది అదేంటి జాయ్ టంగ్ ఏంటి టంగ్ ఏంటి టంగ్ లెసన్
చెప్పు ఏంటి గంధే లెసన్ నువ్వు తెలుసుకోవాలి అంత చెప్తాడు నువ్వు సోప్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అంటే టంగ్ తోటి అట్లా మాట్లాడకూడదు అంట చేసారా వెరీ గుడ్ నానా మీ నుంచి నేను ఎన్ని నేర్చుకోవాలో వావ్ ఉంది చాలా చాలా బాగున్నాయి అదేంటి ఫింగర్స్ ఏంటి అక్కడ ఉన్నాయి అన్ని ఫింగర్స్ ఉన్నాయి తమ్ముడు ఏం చెప్తాడు ఐదు వేలు ప్రార్థన నువ్వు చేస్తావా ఒక మాట చెప్పు ఒక ఫింగర్ గురించి చేస్తున్నావా వెరీ గుడ్ చమక్కకు పండగ ఇందాక నైమర్ నీది చెప్పాడు ఒకటి ప్రజల చెప్పాడు ఒకటి నాకు చెప్పాడు ఇంకేమున్నాయి బ్లెస్సీ లెసన్ సునీల లెసన్ పది తెగుళ్ళు ఒకటి అయ్యింది పది తెగుళ్ళు జాయిన్ ఈ బుక్ అందరు చూస్తున్నారు తెలుసా మన సండే స్కూల్ మీ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు భలే ఉంది అంటున్నారు అలా బాగుంది అందరూ చప్పట్లు కొడతారంట ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అన్మ్యూట్ చేయమో ప్రజల ఏమంటారో జాయ్ గురించి విందాం మాటలు సరే అక్క మ్యూట్ అన్మ్యూట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ చెప్పు అక్కల్ కన్నెల్కి థ్యాంక్ యూ చెప్పు నువ్వు అన్మ్యూట్ చేసుకో జాయ్ అన్మ్యూట్ చేసుకో చూపించండి చాలా బాగుంది ఉంది మళ్ళీ జాయ్ చూసుకుంటున్నాడు వాళ్ళ మమ్మీ చూస్తున్నాడు మళ్ళీ కొత్తగా చూసేసుకుంటున్నాడు అని వ్యాపించేసి వెరీ గుడ్ నానా ఉన్నాయా జాయ్ అబ్బో స్టార్ సూపర్ చాలా ఉన్నాయి అబ్బబ్బో అందరు నేను గుడ్ బాయ్ అంటారు జాయ్ ఎంత గుడ్ బాయ్ పక్కకుండా అంటే పక్కకి వెళ్ళిపోతున్నాడు వెరీ గుడ్ వాళ్ళే దాచిపెట్టుకున్నారు కదా ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగున్నారు మీది కూడా చాలా బాగుంది ఏ జాయ్ అక్క కనపడిచట్లా ఎవరున్నారు అక్కడ బోన్ లో సింహం దగ్గర ఎవరున్నారు ఎవరున్నారు దావీదు జాయ్ అని తలసిపోతున్నాడో పాప ఈ రోజు వాటర్ తాగుతున్నాడా డ్రింక్ తాగుతున్నాడు ఏదైనా వాటరేనా
పడుకోలేరు. ఎవరు పడుకున్నారు అక్కడ కిందన? ఎవరున్నారు కింద? అలాగా కింద పడుకున్నారు ఎవరు? అక్కడ పడుకున్నది ఎవరున్నానా? వెరీ గుడ్, వెరీ గుడ్. సండే స్కూల్ టీచర్ శ్యామక్క, సూపర్నెంట్ టీచర్ కూడా కాదు, సూపర్నెంట్ సూపర్ గా ఉంది. పేపర్ లో మనకి చూపించి వీళ్ళు నోట్బుక్ లో స్టిక్ చేసుకుంటున్నారు. వెరీ గుడ్ నాన్న. అదేంటి అదేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. కాలా కాదు కానీ రూత్ ని మనం స్పెషల్ గా ఇన్వైట్ చేసి లెసన్ చెప్పించాలి. చాలా బాగుంది. ఓ ఏంటి అన్ని స్టార్స్ ఉన్నాయండి? అన్ని స్టార్స్ ఏంటి అక్కడ? అలాగనమాట పిల్లలు కాదు పిడుగులు. పిడుగులు పిల్లలు వింటున్నారా మీరందరూ? రూత్ అండ్ జో ఎంత ఫాస్ట్ గా చెప్తున్నారు. కాంపిటీషన్ పెట్టే రూత్ ఎక్కుతుంది, సూపర్ గా ఉంది. థాంక్ యూ అక్క, చాలా బాగా చేశారు మీరు. మీ మమ్మీ పేరేంటి? లత. లత అమ్మ, లత మీకు ఇంట్లో పనులు ఎప్పుడవుతున్నాయి? అదేంటి రూత్ నెత్తి మీద ఏంటి పట్టుకుంది అట్లాగా? పైగా ఇద్దరికి చెయ్యాలి కదా. అవునక్క. ఏంటని నెత్తి మీద పెట్టుకుంది? అక్క 10 కాయిన్స్. 10 కాయిన్స్ ఉంటుందా? ఓకే. చాలా బాగుంది. ఏది ఎక్కడ అడిగినా కానీ శ్యామలా, ఇంకా అసలు రోజు రిపీట్ చేసుకుంటది అక్క బుక్ చూసుకొని. అర్థం అవుతుంది నిజంగా, లేకపోతే చెప్పలేరు అలాగా. సాయంత్రం నన్ను కూర్చోబెట్టి ఇద్దరు ఒక గంట క్లాస్ చేస్తారక్క నాకు. క్వశ్చన్లు మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని ఇక్కడ జూమ్ జరుగుతుంది మా ఇంట్లో చిన్నప్పటి పేర్లు పెట్టుకుంటారు అక్క. ఇద్దరు చెరొక పేరు పెట్టుకుని నన్ను కూర్చోబెడతారు ఇద్దరు. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు రూత్. చాలా 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 అంతేక్క, అయిపోయినాయి. సూపర్ సూపర్ గా ఉంది. చాలా చాలా మంది ఇచ్చారు లత గారు, అట్లా ఎక్సలెంట్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు, బోత్ ఆఫ్ యు. అన్ని అన్ని ఎక్సలెంట్, మార్వెలస్, వండర్ఫుల్. 95 డేస్ అటెండ్ అయ్యారక్క. 5 డేస్ నెట్ ప్రాబ్లం వల్ల అటెండ్ అవ్వలేకపోయారు. అవునా? 2 డేస్ బ్యాక్ కూడా నెట్ ప్రాబ్లం నాకు, అంటే ఇక్కడ సిగ్నల్స్ కరెక్ట్ గా లేక అటెండ్ అవ్వలేకపోయారు. అవునా? అప్పుడు చెప్పారు ఉరుములో ఇవి వచ్చినవి, వైఫై పోయింది అన్నారు కదా, కాలిపోయింది అన్నారు. మొన్న 100 డేస్ తర్వాత కూడా ఒక రోజు అట్లనే అయింది అక్క. చాలా థ్యాంక్స్ అక్క టీమ్ అందరికి, అంకుల్ కు చాలా చాలా థ్యాంక్స్. మా పిల్లలు మాత్రం చాలా, అసలు మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయారు. అసలు మామూలుగా సండే స్కూల్ కాకుండా ఏ జరుగుతున్నా కూడా కథ చెప్తుంటే ఇది మాకు చెప్పిన కథ అని వీళ్ళు చెప్పేస్తున్నారు అక్క. అది చూడు, వాళ్ళ అమ్మ కనిపించట్లేదు అని గమనించావా? గమనించా. ఎక్సలెంట్ గా ఉంది, చాలా చాలా బాగుంది. మమ్మీ థ్యాంక్ యూ చెప్పండి. లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. చెప్పండి పిల్లలు ఇద్దరు ఒకసారి గట్టిగా. ఇంకా బుక్ ఉందా? ఈ రోజు హోంవర్క్ తీసుకొచ్చారా? ఓకే.
చేశారా నిజంగా. గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ గా ఉంది మరొకసారి మినీ అక్క, గట్టిగా మినీ అక్క. సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఓకే చెప్పేసారా మమ్మీకి, థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ చెప్పారా మమ్మీకి? చెప్పలేదా? అయ్యో జాయ్ చెప్పు, సిగ్గుపడుతున్నాడు జో. ఓకే నెక్స్ట్. కనిపించట్లేదు. నువ్వు ఫోన్ ఇంకా అది కొంచెం కింద దించు కెమెరా. ఫోన్ కాదక్క ల్యాప్టాప్. అదే ల్యాప్టాప్ కొంచెం ముందుకు లాగు, అందుకే కెమెరా. ఓకే అప్పుడు చూపించు ఇంకా. అది నిలబడి ఒకసారి నిలబడి టేబుల్ పెట్టుకొని తక్కువ ఈజీగా చూపించేప్పుడు నీకు బాగుంటుంది, ఇంకా కంఫర్ట్ గా చేయగలుగుతావు. పెట్టుకుని చక్కగా టేబుల్ మీద నిలబెట్టు బుక్, అలా అలా తీసేసే. అయ్యో కనిపించట్లేదురా, ఇప్పుడు పైన నుంచి ఎలా తిప్పలేదు, చాలా బాగుంది చిన్నోడు కదా. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఓకే ఒక్కడే చేసేసావా వర్క్ అంతా? మా మమ్మీ హెల్ప్ చేసింది అక్క. మమ్మీ హెల్ప్ చేశారా, వెరీ గుడ్. ఈ మెమరీ కనిపిస్తున్నాయి నాకు, అందులో బొమ్మలు కనిపించలా. ఓకే అబ్బో కొలే చేస్తున్నావు నువ్వు, ప్రేర్ చేస్తున్నావా ఇండియా అంతటి గురించి? ఈ రోజు నువ్వు బనియన్ కూడా అట్లానే వేసుకున్నావు, నిజంగా చాలా బాగుంది నీ బనియన్ కూడా. చాలా బాగుందిరా, చాలా బాగుంది, వెరీ గుడ్. అన్ని రోజులు లేవా నీ దగ్గర, వేరే చోట ఉన్నాయా? 60 డేస్ వచ్చావా? సూపర్ సూపర్. ఏంట లీఫ్ ఏంటి ఎంత పెద్దగా ఉంది? క్షేమైనప్పుడు ఆ లీఫ్స్ కట్టుకున్నారు. వావ్. అమ్మమ్మకి చూపించావా నీ నోట్స్ తాతగారికి అమ్మమ్మకి? సామ్జియాన్ బాగుందమ్మా, భలే ప్రేయర్ చేసుకుంటున్నావు. నువ్వు కూడా అట్లా ప్రేయర్ చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను అక్క. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు ప్రజ్వల? శారణ్ అక్క.
ఓకే 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 అదే ఉన్నారా కలర్ఫుల్ గా చాలా బాగుంది అందులో బోట్ లో ఉన్నాయా యానిమల్స్ అన్ని ఉన్నాయా ఓకే ఓకే పర్వాలేదులే నాన్న పర్వాలేదులే ఓకే ఓకే పర్వాలే ఆ రోజు చూసాం కదా ఓకే జాగ్రత్త పెట్టుకో ఫోన్ చేసి పెట్టుకో పాపం ప్రయాస పడుతున్నాడు ఒక్కడే బాగుంది డెడ్లిసిన్స్ మనం ఏమి చేయకూడదు ఇప్పుడు సరేనా ఆ క్రౌన్స్ అన్ని సంపాదించుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసుకుంటున్నాను అలాగా ఆ క్రౌన్స్ అన్ని నాకు కావాలని విత్తనాలు విత్తే ఉపమానంలో మూడు వేసినట్టు కనిపిస్తుంది అండి చాలా మంది నాలుగు వేయలేదు బాగుంది సామ్ వెరీ గుడ్ అక్కడవే చూపిస్తున్నావు వెరీ నైస్ నానా చక్కగా ఫ్లిప్ చేసుకొని చూపిస్తున్నావు వెరీ గుడ్ చాలా బాగుంది నీట్ గా చూసావా నిమి స్లోగా చూపిస్తున్నాడు పిక్చర్స్ అన్ని ముందేమో హోంవర్క్ మెమరీ వర్సెస్ చూపించాడు ఇప్పుడు వర్క్ భలే రాస్తున్నా క్లాప్స్ ఇవ్వాలి శాంజియాన్ కి అదే మిన్నీ నువ్వు అప్పుడు మరి చూడు నీ కోసం అందరు క్లాప్స్ కొట్టారు స్మైల్ చేయాల భలే చేసావు కలర్ఫుల్ గా బాగుంది నాన్న ఇప్పుడు దోలేసన్నా భలే దాచుకున్నావు శాంజియా సైలెంట్ గా ఉంటాడు అన్ని చేసేస్తాడు అన్నమాట అబ్బో ఆరు రాతి బాణాలు పిల్లలు అందరూ చూస్తున్నారు కదా ఎవ్వరు కదలట్లు అందరూ చూస్తున్నారు వెరైటీ ఉన్నాయని మెల్లమెల్లగా అన్ని చూపించుకుంటూ వస్తున్నాడు వెరీ గుడ్ మరి చాలా వర్క్ ఉంది వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసావు భలేగుంది నేనే గీసాను అక్క
అబ్బో నిజంగా అంత డ్రాయింగ్ వచ్చా నీకు? సూపర్ రేస, ఇంకా ఇంకా టాలెంట్ ఇస్తారు నీకు. అక్క నీకు అర్థం అవ్వలేదు అక్క, దక్షిణ వాళ్ళకి ఎవరంటే వాళ్ళే వెళ్తారు ప్రేయర్ చేసుకున్నవాళ్ళు తెలుసా, అందుకే ఆ వాడు తనే కట్టుకున్నాడు. ఓహో అందుక శాంజియా, అందుకే తనే ఓన్ గా డ్రా. ఓకే ఓకే, చాలా బాగా చేసావు. ఇదేంటి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే ఏంటి అంత మెటీరియల్ ఉందా నీ దగ్గర, భలే దాచుకున్నావు అన్ని. బాబా సూపర్, మలిసిపోతున్నాడు. ఓకే ఓకే, చాలా బాగా చేసాం. సూపర్ గా ఉన్నాయి అన్ని కూడా. స్టక్ అయిపోయింది, అయిపోయినాయా నీకు? ఇంకా ఇంకా ఉన్నాయి. ప్రజ్వల్ అక్క, అక్క రేపటి నుంచి ఇద్దరికి ఇస్తే సరిపోద్దేమో చూడు. అదే అక్క, అదే ఇంకా అందరూ 100 డేస్ చూపించేస్తారు. అదే అంత కేలగా చూడాలి కాబట్టి. అవునక్క, లెసన్ కి ఇప్పుడు నేను నిమ్మక్క అయితే కొంచెం చిన్నగా అన్న చెప్పేసాము, మరి అందరికి అలా అవ్వదు కదా. ఇంకా మాక్సిమం ఎంత మంది ఉన్నారు చూసావా? 10 నుండి ఉంటారా? 10 మెంబర్స్ ఆ ఉంటారు అక్క, ఉంటారు. 1-1 అయినా పర్లేదేమో 10 డేస్. అవునా అక్క, నిజమే 1-1 అయినా సరిపోద్ది. మధ్యలో మినీ అవర్ పాట కూడా పెడితే బాగుండేది. మనమేమో ఈ టైం దొరక వెళ్ళిపోతున్నాం కదా, పాపం పిల్లలు అలా ఉండిపోతున్నారు. ఒక్కొక్కరిని చేసేద్దాం లేండి అక్క, లేదంటే మౌంట్ సీనాయ్ చేసుకున్నావు జాయ్. మెమరీ వర్స్ ఓకే. నాకు వీడియో స్టక్ అయింది అక్క. శాంసియన్ వీడియో స్పాట్లైట్ అవ్వట్లేదు అక్క. ఏమి ఎందుకలేదు? సంబంధిత హోంవర్క్ చూపిస్తుందా? ఓకే నాన్న ఆగుతండి. గాడ్ బ్లెస్ యు అన్ని. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుంది తల్లి, వెరీ గుడ్ అక్క. శాంసియన్ వీడియో స్పాట్లైట్ అవ్వట్లేదు. మీరు చూడండి ఒకసారి, మీరు చేసి చూడండి, అవుతుందేమో. చూస్తా, నువ్వు మా ఈ లోపు కొంచెం చూపిస్తా ఉండు. ఓకే అక్క. నానా ఇంత లోపల మీ హోంవర్క్స్ నాకు చూపించేయండి. ఇంకా వచ్చాడు? కాదు కాదు కాదు. ఓకే ఓకే జోయల్, నానా నీ హోంవర్క్ నేను అటు హోంవర్క్ చూపించేసాను నానా. వావ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అన్ని. చాలా బాగుంది, జాగ్రత్త పెట్టుకో, మళ్ళీ కొత్త బ్యాగ్ లో పెట్టుకో అన్ని. ఓకే నాన్న, నువ్వు ఫాస్ట్ గా వెళ్ళవు. ప్రజ్వల, సుమిత, సుమిత అవిరు చూడండి, తన వాక్యం చదువుతా ఉండండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ ఏంజలీనా.
ప్రైస్ లార్డ్ తల్లి చూపించు, నీ హోంవర్క్ చూపించు. వావ్, చాలా బాగుంది. బాగుంది నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అన్న, గ్రేస్ బ్లెస్ యు పరిమళ, బాగుంది నాన్న, వెరీ గుడ్. వెరీ గుడ్, ఎంత డిసిప్లిన్ గా ఉంటారా వీళ్ళందరూ. నిజంగా నిజంగా అక్క, సూపర్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. అలంకృత ఆహ్లాదిత, ఆహ్లాదిత బాగున్నావా? చూపించమని వర్క్ చూపించు. రివర్స్ లో పట్టుకున్నా. హుషారుగా ఉంది ఈరోజు. నాకు ఆహ్లాదిత అని చూస్తే ఎనర్జీ వచ్చింది. వెరీ గుడ్ నాన్న. నీకులాగా ఎందుకు చేసి పెట్టలేదు అలంకృత మీ చెల్లికి? అంటే అక్క అక్కడ అంతే అంతే, లేట్ గా లేచిందా? ఓకే ఓకే. నెక్స్ట్ క్రేజ్ అండ్ ప్రేమ్. ఎలా ప్రేమ్, ఎందుకు అనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళిపోతున్నా నువ్వు? రోహిత్ ప్రజ్వల మెర్సీ కృప లార్డ్స్ ప్రేయర్ చెప్తానని చూసావు కదా? చూసాను అక్క. ఓకే అన్న, నిన్న కూడా మెసేజ్ పెట్టినట్టుంది. చక్కగా నోట్స్ రాసుకున్నా. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ గాడ్. అలాగే నీ దగ్గర కూడా చూడాలి. వెరీ గుడ్ నాన్న, బాగుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. కూర్చున్నారు ప్రజలు కదా వాళ్ళిద్దరు? అవునక్క, చక్కగా కూర్చున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. హనీ, హనీ నెట్ చాలా స్లో ఉంది. ఓకే తల్లి, హనీ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసి. నాన్న మిల్కిన్ కూడా కూర్చోబెట్టు. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. చాలా బాగా చేశారు పిల్లలు. మీరు ఆ లెసన్ కూడా సూపర్ సూపర్ గా చెప్పారు, చాలా బాగుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా పెద్ద, ఎక్కడ దొరుకుతున్నాయి మీకు అంటలు అన్నిటికీ? పెద్ద పెద్ద వాడుతున్నారు. అది హ్యాంగ్ చేసుకోవడానికైనా పెద్ద డోర్ కట్టించుకోవాలక్క. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. ఓకే ఇంకో డివైస్ లో ఉన్నాయి. వేరే చోట, ఈయన వేరే చోట. బాగుంది బాగుంది, ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారా? చాలా బాగుందిరా. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, బాగుంది. వెరీ గుడ్, నెక్స్ట్. వావ్, జోయలిన్ చేసి ఎలా ఉంది కాంతి? వాటేసి నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా కాంతి గారికి ఎలా ఉంది? ఒకసారి అన్మ్యూట్ చేయి నాన్న, అన్మ్యూట్ చేసుకోండి. అక్క నీకు నాకు ప్రజలకు కూడా ఆకులు. అవునక్క, తాతగారికి ఎలా ఉంది నాన్న? పడుకున్నారు. మా అమ్మ, నానమ్మ ఎలా ఉన్నారు?
నానమ్మకి బాగుందా? మీరు ప్రేయర్ చేశారు మీరిద్దరు వెళ్ళి తాతయ్య దగ్గర? వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ చేయాలి ప్రేయర్, సరేనా? ఓకే నిమ్మి, ఇంకా బాగాలేదంటున్నాడు కదా, నువ్వు వచ్చిన ప్రార్థన ప్రార్థన చేద్దాం. పిల్లలు పిల్లలు అందరూ కూడా కలుమూసుకున్నామా? చేస్తాను వాళ్ళ తాత గారికి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ మహోన్నతుడ కృపగలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రం. మా సృష్టికర్త నీకు స్తోత్రములయ్య. ప్రత్యేకంగా తండ్రి చిన్న బిడ్డల ఇద్దరు తాతగారి గురించి, వాళ్ళ మామగారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి ఉన్న బలహీనతను బట్టి మీ సన్నిధి మేము వస్తున్నాం తండ్రి. అడుగుడి మీకు ఇవ్వడను విశ్వాసంతో అడిగినదన్నీ కూడా మీకు ఇస్తానని చెప్పిన తండ్రి, నీకు వందనములు. మేము విశ్వాసంతో నమ్మకంతో మేము అడుగుతున్నాం ప్రభావా, నీకు వందనములు. అప్పుడన్న తాతగారు మీరు బాగుచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఒక దినాన్ని లేచి కూర్చొని మా అందరితో మాట్లాడగలిగే కృపను దయచేయండి ప్రభావా. నీకు వందనములు. చిన్న బిడ్డలు విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా తగిన జవాబు ఇచ్చి నీవే మహిమ పొందుకోమని అడుగుతున్నాడు. అయినైతే అరికాల వరకు మీరు తాకండి ప్రభావా. మీరు స్వస్థపరిచిన రక్తం అప్పుడే ప్రోక్షించమని ఏసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్తులాడు పిల్లలు, మీరు తాతగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, సరేనా? నాకు వీడియో స్టక్ అయిందక్కా. జాయిన్ లిల్లీ, సార్ నిన్నటి వర్క్ చేసారా? ఏ రోజు వర్క్ ఆబ్సెంట్ అవ్వకూడదు. ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్. కుమారి అండ్ గాయత్రి. గాయత్రి కొత్త పిల్లలా? అదే అక్క, చూద్దాము. అన్మ్యూట్ చేసుకున్నాను ఒకసారి. కుమారి అండ్ గాయత్రి. ఇల్లు ఎవరమ్మా మీరు? ఎవరు చెప్తారు మీకు? ఎక్కడ ఉంటున్నారు మీరు? ఫోన్ టచ్ చేయండి ఒకసారి. వచ్చింది వచ్చింది, అన్మ్యూట్ అయింది. ఏ ఊర్లో ఉంటారు మీరు? చాలా సంతోషం మిమ్మల్ని మేము కలవడం. మాట్లాడండి, మాట్లాడండి. ఎవరున్నారు మీ దగ్గర? పెద్దవాళ్ళు ఎవరున్నారు? సిస్టర్ ప్రైస్ రాడ్. సిస్టర్ ఎక్కడ ఉంటారు? ఓకే, స్వీటి వాళ్ళా? అన్నే స్వీటి నాని. ఓకే ఓకే స్వీటి, యా నువ్వు తీసుకొచ్చావా? వెరీ గుడ్ స్వీటి. గాడ్ బ్లెస్ యు నాన్న. మీకు ఎక్కడ దొరికేసింది సేమ్ పిక్చర్స్? అలా గిటార్ వాయించాలి కృషి. అన్మ్యూట్ చేసుకొని చెప్పు. చెప్పు చెప్పు. అయింది. ఆల్ ద టెక్స్ట్ బుక్ లా ఉన్నాయి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ రా. అదే చెప్పా, మొట్ట మొదలు అలా సంపాదించుకోండి అని. ఓ, ఇద్దరికి సేమ్ దొరికినాయి. ఓకే, చాలా బాగుంది. వెరీ గుడ్. భలే కూర్చుంటున్నారు ఇద్దరు. స్టాండ్ లాగా చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాండ్ చాలా బాగుంది. మర్సీ కృపాయ్ సాక్. ప్రైస్ ది లార్డ్ నాన్న. నాన్న మీరు స్పాట్ లైట్ అయిన వెంటనే గబగబా చూపించాలి అందరు పిల్లలు కూడా. రెడీగా ఉండాలి, అందరు రెడీగా ఉండండి పిల్లలు. చాలా బాగుంది.
బాగుంది నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ మిస్ జెస్సీ అండ్ షైనీ. ఒకళ్ళు పెరిగారు ఇక్కడ, వెరీ గుడ్. చూపించండి నాన్న. మార్చలేదు వెనకాల. సూపర్ గా ఉంది. వెరీ నైస్, నైస్, సూపర్ సూపర్ గా ఉందిరా. వెరీ గుడ్ నాన్న. ప్రవీణ బాగుంది నాన్న. వెరీ గుడ్ రిషిత. రిషిత ప్రైస్ లో నాన్న. దానికి ఏదైనా అనిపిస్తే కొంచెం స్టిఫ్ గా ఉంటది, స్ట్రాంగ్ గా. వెరీ గుడ్, చాలా బాగుంది. నైస్, నైస్. ఐ జాయ్. ఓ ఎంత బాగున్నారు బుద్ధిగా. బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. ఏంటి సంగతి, మెమరీ వర్స్ చెప్తారా? ఏంటి నాన్న చెప్పండి. ఓహో, ఇందాక చూపించలేదు సీనాయి పర్వతం, చూపించలేదు అనమాట. అన్మ్యూట్ చేసేస్తున్నాడు ఫస్ట్. అదే జాయ్, అసలు మర్చిపోడు. అబ్బో గొర్రెపిల్ల చాలా బాగుంది. జాయ్ ఎంత అందంగా ఉన్నాడు, గొర్రెపిల్ల కూడా అంత అందంగా ఉంది. స్నేహిత్. God bless you, Nana. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Nenu kit bekkaku ra nu. Dooram ayi cheppan. Okay. Very good, Nana. God bless you. Sasha. Hey, Sasha. Tali mummy pakkana unnara? Ah. సాషా, నువ్వు అన్ని రోజు చూస్తావా అవన్నీ కూడా? సాషా రోజు ఎలాగైతే చూస్తుందో అలాగే మనకి చూపిస్తుంది, తెలుసా ప్రజ్వలక్క? అవునక్క, వెరీ గుడ్ సాషా తల్లి. పిల్లలు మరి మీరందరూ చూస్తున్నారా ప్రతిరోజు ఇంట్లో అలాగా? ఇంకా తీయాలి. ఇంకా ఈసారి నువ్వు ఏది చూపించాలో ఆ డేట్ తక్కువ పేపర్ అలా రెడీగా పెట్టుకో సాషా, చాలా బాగుంటది అప్పుడు. పెద్ద పెద్ద లెటర్స్ ఎంత రాస్తున్నావు నువ్వు, చాలా బాగుంది. అయిపోయినాయా? వెరీ గుడ్, వెరీ గుడ్ సాషా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సాటర్డే అండ్ సండే ఎంత మంది ఉన్నారమ్మా? ఇంకా 4-5 ఉంటారు అంతే. వెరీ
సాత్విక్ ఏ లాంగ్వేజ్ లోనా తెలుగు తెలుగు తెలుగులో ఆల్రెడీ మర్సీ కృప చెప్పేస్తానన్నారు రేపు నీ పేరు రాసుకుంటా ఓకే ఓకే నాన్న థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఓకే నెక్స్ట్ పారిపోయాడండి నేను కేక్ ను సరి పెట్టలేదా తమ్ముడికి మాకు తెలియాలి శిలోని తమ్ముడు ఎందుకు పారిపోయాడు అట్టే నువ్వు కేక్ పెట్టలేదా తమ్ముడికి అలిగాడు నీ మీద లేదక్క ఎందుకు వెళ్ళిపోయాడు దూరంగా డెకరేషన్ బాగుందని సుజన్ ఏమైపోయాడు అయ్యో ఏదో కొంచెం దిమ్మగా కనిపిస్తుంది మరి ఏదో ప్రాబ్లం ఓకే అమ్మ బాగుంది బాగుంది అయిపోయింది ఇందాక ఎక్కువ నాగినట్టు ఉన్నాయి కదా నెట్ స్లో అయిందా జియాన్ చూపించు చూపించమ్మా చూపించు మిగిలిన చూపించే అక్క ఇంకా షారన్ బీది చూడలేదు మనము టైం అయిపోయింది పర్లేదు తను పెద్దదే కదా అర్థం చేసు చారణ్ బి పెన్ పాపే కదా పర్వాలేదు అర్థం చేసుకుంటది రేపు ఇస్తాం రేపు చారణ్ బి చూద్దాము ఇంకెవరి పేర్లు ఇవ్వట్లేదు ఇంకెవ్వకుండా తన అక్కడికి బాగుంది లాస్ట్కి వచ్చేది బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగున్నాయి వెరీ గుడ్ ఈ రోజు హోంవర్క్ బాగుంది మెక్కడ పెట్టేసినట్టున్నాడు చేసింది షారన్ తో మాట్లాడేసి మళ్ళీ వద్దాము షారన్ రేపు నువ్వు అన్ని చూపించినా సారీ ఓకేనా ఈ రోజు లేట్ అయిపోయింది షారన్ ఏమనుకోవద్దు రేపు నీ ఫస్ట్ ఇదే నీ ప్రోగ్రామ్ ఓకేనా సారీ ఏమైపోయింది కదా అందుకని చాలా బాగుంది నీ యాక్టివిటీ చాలా చాలా బాగుంది వండర్ఫుల్ గా ఉంది రేపు నువ్వు అంత తక్కువ టేబుల్స్ మీద అట్లా అట్లా పెట్టి డెకరేట్ చేసే చూపించి పెద్ద పెద్ద అన్ని అక్కడ అవన్నీ అలా చూసి నోట్స్ చూద్దాం సరేనా రేపు నీ ఒక్కదాన్నే ఉంటుంది ఇంకెవరిది ఉండదు ఓకే కూల్ గా చూపించుకోవచ్చు ఓకేనా వండర్ఫుల్ గా వెరీ గుడ్ ఓకే మా షారన్ తల్లి గాడ్ బ్లెస్ యు ఓకే సామ్జియన్ వచ్చావా చూపించేంటి అసలు ఎంత హోంవర్క్ ఎలా చేసేసారు ఎప్పుడు చేసారు అనిపిస్తుంది కదా అసలు రోజు రోజు ఎంత బాగుంటుంది కోసం తప్పట్లు కొడుతుంది గాడ్ బ్లెస్ యూ సూపర్ గా ఉంది ఇంకా చాలా మంది ఉన్నారు చూడడానికి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం సన్నీ అండ్ సోనీ బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ గా ఉందన్న చాలా చాలా బాగుంది వర్క్ బుక్ కూడా చూపించాలి నోట్స్ రాసుకోవాలి అందులో వెరీ గుడ్ నెక్స్ట్ స్వీటీ ఎవరున్నారు ఇక్కడ ఓకే
నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడకపోతే మీ క్యామ్ ముందు పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం, ఫాస్ట్ గా చూపించేయాలి. చూపించావు కదా జాయ్, వేరే దానిలో ఉన్నాడు కదా. ఓకే బాగుంది, ఓకే డాక్టర్ అలెంటీ గా చాలా బాగుంది, వెరీ గుడ్. హాయ్ ఏదో చేసావు ఆ వర్క్ నువ్వు. నీ పేరు అయ్యో మార్చలేదు నాన్న నువ్వు నీ పేరు. ఓకే ఈ రోజు ఎండింగ్ లో ఉంది. ఆ వచ్చింది వచ్చింది క్యాథరిన్ కదా. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. వావ్ తల్లి క్యాథరిన్ నువ్వు స్మైల్ చేస్తే చాలా బాగున్నావు, వెరీ గుడ్. ఓకే అయిపోయింది కదా, అందరికి అయిపోయిందా పిల్లలు? అయిపోయింది అయిపోయింది, సూపర్ గా చేసారా అందరూ. ఒకసారి బయటకి వెళ్ళి ఉయ్యాలు వేసి వచ్చేద్దాం అక్క, మాకు చాలా చాలా అలసిపోయాం. అలా గాలు అలా తేలిపోయి వచ్చేసి మేము లెసన్ వినేస్తాం అక్క, సరేనా? ఓకే అక్క. ఓకే రెడీ, మరి శ్యామలక్క ప్రజలక్క రెడీగా ఉన్నారా? మమ్మల్ని గట్టిగా ఊపేస్తారా, నమ్మని ఊపుతారా? మరి సలీనా, సలీనా ఉంది అక్క. అయ్యో ఇంకా ఉన్నారా ప్రజలక్క? కనిపించలేదు ఎక్కడ సరిగ్గా చూపించు, సరిగ్గా చూపించు సలీనా, సలీనా మరలా చూపించు. ఇందాక చూపించు, ఇంకోటి చూపించు. సలీనా యాక్షన్ సాంగ్ కూడా చాలా బాగా చేస్తుంది, చూపించాలి. భలే ఉంది అబ్బాబ్బా, సూపర్, చాలా కలర్ఫుల్ గా ఉంది, వెరీ గుడ్. బుచ్చి తల్లి బాగా చేసానా? వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్. థాంక్స్ యు. ఓకే ఓకే, ఓహో మరి ఇంతసేపు ఏమైపోయా నువ్వు? ఉన్నావా ఇందాక నుంచి? ఉంది ఉందా? వెరీ గుడ్, అలా వెయిట్ చేసి చూసావు, ఎంత మంచిదో నిజంగా సెలీనా, చాలా సంతోషం. మధ్యలో ఏమి పెంచి పెట్టుకున్నట్లా వెయిట్ చేస్తుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు సెలీనా. ఓ వావ్ నాన్న, బా చేసావు, వెరీ గుడ్ సెలీనా తల్లి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ అయితే మా బుక్ అంతా చూసి లెసన్ చెప్పాలి, ఒక రోజు నువ్వు మంచి లెసన్ చెప్పాలి నువ్వు సెలీనా, సరేనా? ఓకే ఓకే, వెరీ గుడ్ పూజ తల్లి, వెరీ గుడ్. ఓకే నిమ్మక్క వెళ్ళిపోదామా, బయటకి వెళ్దామా? పిల్లలు ఎంతమంది రెడీగా ఉన్నారు? మీ ఓన్లీ వన్ టైం, వన్ టైం. పిల్లలు రెడీగా ఉన్నారా? బయటకి వెళ్దామా, అషికార్ అయిపోదామా? ఓకే రెడీ, స్టార్ట్, గో అక్క. వెళ్ళండి వెళ్ళండి, పట్టుకోండి పిల్లలు, ఉయ్యాలి పట్టుకోండి గట్టిగా రెడీ. Four, five, six, seven, eight, nine, ten. Wow. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Joy, దిగిపోయి ఊగాడు మొత్తం. Joy, joy, భలే ఎంజాయ్ చేశారు అందరు. ఓకే అందరు చాలా చాలా బాగా హోంవర్క్ చేశారు. One, three, four, five, six, seven, eight, nine, ten. Thousand పిల్లలు మీ అందరికి. ఓకే ఇప్పుడు లెసన్ వినేద్దాం. ఎయిర్ప్లేన్స్ లో వాళ్ళకి ఇచ్చిన దర్శనం రెడీగా ఉన్నాడు. అవన్నయ్యా ప్రైజ్ ది లార్డ్, అన్నయ్యా ప్రైజ్ ది లార్డ్, దర్శన్ బాబు ప్రైజ్ అండి. ఓకే ఒక్కసారి ఆగండి, షేర్ స్క్రీన్ చేద్దాం. కనబడుతుంది అందరికి? ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. సరే మీ పేరు నాకు తెలియదు కాబట్టి ఒకటి పేరు చదివేద్దాను. ప్రైజ్ ది లార్డ్ జోయల్, ప్రైజ్ ది లార్డ్ ఆరోన్, ప్రైజ్ ది లార్డ్ అభిరు సుమిత, ప్రైజ్ ది లార్డ్ ఆకాష్, ప్రైజ్ ది లార్డ్ అలంకృత్. అందరికి ప్రైజ్ ది లార్డ్.
స్టెఫనీ, ప్రైజ్ లార్డ్ ఏంజలినా, ప్రైజ్ లార్డ్ అన్న గ్రేసి, బ్లెస్సీ, పర్మిల, జాషువా, బెంజమిన్, ప్రైజ్ లార్డ్ క్యాథరిన్, ప్రైజ్ లార్డ్ హదస్సా, ప్రైజ్ లార్డ్ గ్రేస్, ప్రేమ్, రోహిత్, ప్రైజ్ లార్డ్ హెప్సిబా ఓసన్న, ప్రైజ్ లార్డ్ జయేందర్ సోనిక, ప్రైజ్ లార్డ్ జోయన్ జోయల్, ప్రైజ్ లార్డ్ జోయల్ జేసన్, ప్రైజ్ లార్డ్ జాయన్ లిల్లీ, ప్రైజ్ లార్డ్ కుమారి అండ్ గాయత్రి, ప్రైజ్ లార్డ్ ఖుషి అండ్ జోషి, ప్రైజ్ లార్డ్ కుట్టి, ప్రైజ్ లార్డ్ కృపా మెర్సీ, ప్రైజ్ లార్డ్ మిలోని, ప్రైజ్ లార్డ్ నిస్సి జెస్సీ అండ్ షైని, ప్రైజ్ లార్డ్ ప్రవీణ, ప్రైజ్ లార్డ్ ప్రిస్కిల్ పెరిస్, ప్రైజ్ లార్డ్ ప్రిస్కిల్ నగేష్, ప్రైజ్ లార్డ్ రిషిత, ప్రైజ్ లార్డ్ రుత్ జాయ్, ప్రైజ్ లార్డ్ శామ్ జియోన్, ప్రైజ్ లార్డ్ సన్హిత అండ్ స్నేహిత్, ప్రైజ్ లార్డ్ షాషా, ప్రైజ్ లార్డ్ సాత్విక్ అండ్ సన్నిధి, ప్రైజ్ లార్డ్ సెలీనా, ప్రైజ్ లార్డ్ షారోన్, ప్రైజ్ లార్డ్ షెర్లీ, ప్రైజ్ లార్డ్ షెర్లిన్, ప్రైజ్ లార్డ్ షిలోని, ప్రైజ్ లార్డ్ స్వీటీ, ప్రైజ్ లార్డ్ జోయస్ అమ్మయ్య. మిగిలిపోయారా పిల్లలు, పేర్లు చెప్పండి. మీరు మిగిలిపోయారేమో. అలెక్సా అని వాళ్ళు చెప్పలేదా? ఇంకెవరు అలంకృత చెప్పలేదంట? అలెక్సా అని వాళ్ళు చెప్పలేదట. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నట్టు బాగున్నారా? అందరం బాగున్నాం. గుడ్ గుడ్ ఈవినింగ్. సరే, ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. సరేనా? ఒక్క 10 మినిట్స్ మీరు ఓపిక పడితే దాని తర్వాత నుంచి మళ్ళీ గేమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, మరి రిమ్యాక్ గేమ్స్ కి రెడీగా అవుతుంది, అవుతున్నారు. సరేనా? ఇప్పుడు F5 ఏదో ఒకసారి ఆగండి. ఓకే, వెల్కమ్ టు సండే స్కూల్. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మానవ ఫస్ట్ సివిల్ ఇంజనీర్ ఎవరు తెలుసా మీ అందరికి? ఫస్ట్ సివిల్ ఇంజనీర్ తెలుసా? తర్వాత దాని తర్వాత ఫస్ట్ షిప్ తయారు చేసిన ఎవరు తెలుసా? దాని తర్వాత ఫస్ట్ రెయిన్బో మీనింగ్ ఏంటి తెలుసా? దాని తర్వాత దాని తర్వాత రేమ్ ఫస్ట్ టైం రేమ్ పడింది ఎవరు తెలుసా? తెలుసా అందరికి? చేతులు ఎత్తండి. ఎవరు తెలుసు? అందరు తెలుసా? గుడ్. అయితే దీనిలో కూడా ఆన్సర్ కొన్ని ఆన్సర్ పెడినాం, ఆన్సర్ కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకుందాం. ఓకేనా? అయితే హిస్టరీలో చదివితే బైబిల్లో ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ పేరు ఏం తెలుసా? నోవా. ఎవరు? నోవా అంకుల్. అంకుల్కి ఒక భార్య, ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు, తర్వాత ఆ ముగ్గురు పిల్ల అబ్బాయిలకి ముగ్గురు వైఫ్స్ అన్నమాట. మొత్తం 8 మెంబర్స్ అన్నమాట. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు పిల్లలు వింటున్నారు అందరూ? దేవుడు ఏం చేశాడు? దేవుడిని సృష్టించేటి ప్రజలందరూ సృష్టించిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళలో పాపం అనేది దూరింది. పిల్లలు దూరిన తర్వాత ప్రజలందరూ ఏం చేశారంటే చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. చాలా పాపాలతో నిండిపోయి, మనసులతో నిండిపోయి ఉన్నారు. ఏమని చూడండి, ఒకళ్ళతో అయితే ఇక చెడ్డ చూపుతో చూస్తున్నారు, తర్వాత అధికంగా తింటున్నారు, కొంతమంది దురాశతో ఉంటున్నారు, కొంతమంది బద్ధకంతో ఉంటున్నారు, కొంతమంది ఆగ్రహంతో ఉంటున్నారు, కొంతమంది అసూయతో కూడిన మనసుతో ఉన్నారు, కొంతమంది అయితే అహంకారం, ప్రైడ్, నేనిది నేనే ఫస్ట్ ఉండాలని చాలా మంది ఉంటున్నారు అనమాట. అలాగే ఇలా డెడ్లీ సెన్స్తో చాలా మంది ఉంటున్నారు. అయితే దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది పిల్లలు, ఏంటి వీళ్ళని అలాగే నాశనం చేసేద్దాం, ఏం చేద్దాం అని చూస్తున్నారు అనమాట. అయితే దేవుడికి కృపకల దేవుడికి పిల్లలు, అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక మంచి నాకు సరిపోయిన ఒక ఫ్యామిలీ ఉంటారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరున్నారు అబ్బా ఈ లోకంలో, ఎవరున్నారు, ఎవరు మంచులని అలా ఎతుకుతుంటే ఒక అంకుల్ చూశాడు. అంకుల్ ఎవరంటే నోవా. నోవాను చూస్తే నోవా చాలా రైచస్ పర్సన్, యథార్థంగా ఉన్నాడు అన్నమాట. యథార్థంగా ఉండే దేవుడు మాట వింటాడు, మంచి పనులు చేస్తాడు. అసలు పాపం అంటే పాపం చేసేది వాడు కాదన్నమాట నోవా. అయితే నోవాకి ఒక చూసారు, నోవా ఫ్యామిలీ చూసారా? ఫస్ట్ ఇతని పేరు నోవా, తన పక్కన ఎవరు, వాళ్ళ వైఫ్. ఇక్కడ ఫస్ట్ అతని పేరు ఏమో, పెద్ద కొడుకు పేరు షేమ్, దాని తర్వాత హ్యామ్ అండ్ జాపెత్. ఈ ముగ్గురు పిల్లలకి
పిల్లలకి మళ్ళీ ముగ్గురు వైఫ్లు, మొత్తం 8 మెంబర్స్ అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తాడంటే నోవా నోవా అని వెంటనే ఫస్ట్ నోవాకి అర్థం కాలేదు ఏంటి పైనుంచి ఎప్పుడు మనకైతే ఇక్కడైతే స్పీకర్స్ అని ఉంటాయి మరి అప్పుడైతే అప్పట్లో స్పీకర్స్ ఏం లేవు కదా పైనుంచి సౌండ్ వస్తుంది చాలా కొత్తగా ఉంది నోవా నోవా అని పిలిచి వెంటనే ఇలా చూస్తుంది అనమాట అలాగా ఇది ఎక్కడి నుంచి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చూస్తున్నాడు వెంటనే నోవా అంటే వెంటనే అప్పుడు అర్థమైంది పైనుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాను పిలుస్తున్నాడు అంటే చిత్తం ప్రభు అని వెంటనే అప్పుడు ఏం చెప్పమంటాడు అంటే దేవుడు నోవా నువ్వు నా కోసం పని చేస్తావంటే తప్పకుండా దేవుడు మీకోసం చేస్తాను దేవుడు అని అని వెంటనే అయితే ఈ ప్రజల మీద చాలా కోపంగా ఉంది చాలా కోపంగా ఉంది వీళ్ళందరూ నాశనం చేయాలనుకుంటున్నాను నా కోసం చిన్న హెల్ప్ చెయ్యి నా కోసం పడవ తయారు చేస్తావంటే అప్పుడు పడవ అంటే ఏంటో తెలియదు అసలు కదా మీ ఇప్పుడైతే మనకు తెలుసు కదా పడవ ఏంటో మనకు తెలుసు షిప్స్ అంటే ఏంటో రోజు మనం సముద్రంకి వెళ్ళి చూస్తే వెంటనే బోలన్ షిప్స్ ఉంటాయి మీరు వైజాగ్ వస్తే బోలన్ ఇక్కడ సీలో షిప్స్ వస్తారు కదా పిల్లలు కానీ అప్పట్లో పడవ అంటే కూడా తెలీదు అసలు అది అలాగుంటే కూడా తెలీదు కానీ నోవా చేయను అని చెప్పలేదు అక్కడ నోవా దేవునికి ఒబే చేశాడు ఓకే ప్రభు చేస్తాను ప్రభు అని చెప్పేసి వెంటనే డౌట్ కూడా పడలేదు సందేహం పడలేదు ఎలా చేయాలి ఏం చేయలేదు కంగారు కూడా పడలేదు అయితే దేవుని మాట విన్నాడు దేవుడు ఓకే ప్రభు నేను చేస్తాను ప్రభు అని చెప్పాడు పిల్లలు అయితే దేవుడు ఒక డైమెన్షన్స్ ఇచ్చాడు అనమాట నువ్వు ఈ రాక్స్ తో ఈ వుడ్ తో కట్టు ఆ వుడ్ తో కట్టు ఈ వుడ్ ఎంత సైజ్ ఉండాలి ఈ వుడ్ ఎంత లాంగ్ ఉండాలి ఎంత పొడవుగా ఉండాలని చెప్తారన్నమాట అయితే నోవా ఏం చేస్తారు నోవాకి వాళ్ళ ఫ్యామిలీ చెప్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా తిని నోవాన్ని ఎదిరించలేదు సరే దేవుడు చెప్పాడు కాబట్టి మనం అందరూ చేద్దాం అని చెప్పి ఒక కుటుంబంతో కలిసి పడవ తయారు చేశారు పిల్లలు చూసారా పడవ నమ్మగా తయారు చేశారు చూసారా చాలా కొద్ది పెద్ద పడవ తయారు చేశారు దాని తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ నోవాకి హెల్ప్ చేయడం మొదలు పెట్టారన్నమాట డాడీ మీకేం అవసరం అయితే నాకు చెప్పండి మేము చేస్తాం అని చెప్పేసి అలా చేస్తుండే నోవా కూడా చాలా హ్యాపీగా ఉంది అని నేను నాతో పాటు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తానని చాలా హ్యాపీ అయింది మీకు తెలుసా నోవా పడవ ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులకి కట్టి ఉంటారు చెప్పండి ఎవరికి తెలుసా పిల్లలు తెలుసా నోవా పడవ ఎన్ని రోజులు తీసుకుంటారు తెలుసా మీ అందరికి తెలీదా సరే నోవా పడవ కట్టడానికి 120 ఇయర్స్ అలాగా 120 ఇయర్స్ 120 సంవత్సరాలు తీసుకున్నాడు అనమాట చూసారా 120 ఇయర్స్ తర్వాత ఆ నోవా కట్టాడు ఒక విషయం గుర్తు చేసుకోండి అంత ఇప్పుడైతే ఒక పడవ తయారు చేయాలంటే బోలం క్రేన్స్ కావాలి బోలంత మంది పనులు కావాలి చేశారు కదా కానీ ఇంత నాలెడ్జ్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు నోవా కలిగించాడు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి కదా నమ్మి దేవుడు నాకు సహాయం చేస్తారని దేవుణ్ణి నమ్మాడు నమ్మితే మనం నమ్మితే చాలు అన్నిటికీ దేవుడు మనకి సహాయం చేస్తాడు చూడండి అంత పెద్ద షిప్ కట్టాడు అక్కడ 120 ఇయర్స్ కట్టాడు కదా దాని తర్వాత అయితే అంత అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నోవా మళ్ళీ పిలిచాడు మళ్ళీ చూశాడు చిత్తం ప్రభు చెప్పండి ప్రభు అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఎన్ని యానిమల్స్ ఉన్నాయో అన్ని యానిమల్స్ తీసుకురా రెండేసి ఒక కప్పులు అంటే కప్పులు అంటే రెండు తీసుకురానంటే మరి అప్పట్లో పుల్ మన ఇప్పుడు ఎవరిని ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క ఎదురుపడిందనుకో మనకు అలా ఫీల్ అవుతాం అమ్మో కుక్కొచ్చింది 70 వేసేస్తాం అనుకుంటాం కానీ అప్పట్లో నోవా ఏనుగుని తెచ్చాడు సింహం తెచ్చాడు సింహం టైగర్ లైన్ అయితే నడుస్తుంది కదా ఆ లైన్ తెచ్చాడు టైగర్ అన్ని రకాలమైన యానిమల్స్ అన్ని తెచ్చాడు కదా తెచ్చి ఒక బోటు దగ్గర అన్ని తీసుకొస్తాడు చూసారు కదా పిల్లలు ఇక్కడ జీబ్రాస్ ఉన్నాయి జిరాఫీ ఉన్నాయి రైనోసస్ ఉన్నాయి చింపాంజీస్ ఉన్నాయి అన్ని కౌ ఉంది బఫెల్లో ఉంది ఈవెన్ చిన్న చిన్న టర్టల్స్ ర్యాపిడ్స్ కూడా ఉన్నాయి కదా అలాన్ని తీసుకురమ్మనమాట ఎందుకు తీసుకురమ్మన్నాడు మరి ఫ్లడ్ వచ్చినప్పుడు వీళ్ళన్నీ బ్రతకాలి కదా అందుకే వీటిని అన్ని సేవ్ చేయడం కోసం అంత పెద్ద
ఆ ఓడని ఓడని తయారు చేశారు పిల్లలు. అయితే అంత అయిపోతే తర్వాత అంత అయిపోతే తర్వాత అన్ని రెండేసి తీసుకొచ్చారు. బేర్స్ చూసారు, బేర్స్ పక్షులు అన్ని తీసుకొచ్చారు పిల్లలు. అంత అయిపోతే తర్వాత అంత అన్ని ఎక్కించారు. ఎన్ని ఎక్కించిన తర్వాత డోర్ క్లోజ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అంత చాలా చాలా గట్టిగా ఉంది డోర్, అలా ట్రై చేస్తుంటే వేస్తుంటే అసలు అవ్వట్లేదు. అయితే దేవుడు ఏం చేశాడు, దేవుడు వాళ్ళని డోర్ వేసాడు అనమాట. వేసి వెంటనే చాలా టైట్గా ఉంది. ఓకేనా, అయిపోతే తర్వాత అంత అయిపోయింది. అయితే ఇప్పుడు నోవాకి ఏం చేయాలో తెలియదు. అన్ని చేసేమన్నాడు, అన్ని అన్ని చేస్తాడు. చేసిన తర్వాత పైనుంచి ఒక్క చిన్న చుక్క పడడం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత వెంటనే నోవాకి ఆశీర్వదించింది, ఏంటి ఇప్పుడు ఇప్పుడు పక్కన పక్కన వాటర్ చూడడం మొదలు చూశాను, ఏంటి పైనుంచి వర్షం పడడం, ఏంటి పైనుంచి చినుకులు పడడం, ఏంటని చూస్తున్నారన్నమాట. చూసిన తర్వాత వెంటనే ఆశ్చర్యపోయింది. వెంటనే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు కదా, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొండ మీద కట్టాడు కదండి, ఒక కొండ మీద కట్టిన తర్వాత నార్మల్ ఆలోచించాను, నార్మల్ షిప్ ఎక్కడ కడతారు పిల్లలు, షిప్ ఎక్కడ కడతారు, సీ దగ్గర కడతారు కదా. అయితే అక్కడ ఒక కొండ మీద, ఒక కొండ మీద కట్టాడు అనమాట, ఒక ల్యాండ్ దగ్గర కట్టిన తర్వాత వర్షం పడడం మొదలు పెడుతుంది. మొదటి వర్షం పడుతుంది పిల్లలు. దాని తర్వాత ఉరుములు, పెద్ద పెద్ద ఉరుములు వస్తున్నాయి, అందరికి భయం వేస్తున్నాయి. ఇంకా ఇంకా లోపల జంతువులన్నీ భయం వేసేస్తుంది అన్నమాట, వాటికి అన్ని అరుస్తున్నాయి. అన్ని అరుస్తున్నప్పుడు నమ్మ నమ్మగా వాటర్ రావడం మొదలు పెట్టింది అన్నమాట. మొదలు పెట్టిన తర్వాత షిప్ షిప్ ఆ టైంకి షిప్ అలా ఊగినప్పుడు అలాగ వచ్చింది, ఇలా అలా ఊగిపోతుంది, విప్పలేదు ఊగిపి ఇంకా భయం, మనుషులు భయపడుతుంది, బాబో ఏమైపోయింది ఏమవుతుంది ఏంటి ఊగిపోతుంది ఊగిపోతుంది. ఇంకా యానిమల్స్ కూడా చాలా చాలా భయపడిపోతాయి, అన్ని అరుస్తున్నాయి, పక్షి పిచ్చుకలు అన్ని అన్ని అరిచినప్పటికీ ఇంకా ఇంకా అలా అరుస్తుంటే అలా అలా పైకి ఇలా తేలిపోతుంది. వర్షం ఇంకా పెద్ద అవుతుంది, ఇంకా పెద్ద అవుతుంది, ఇంకా ఎంత పెద్ద అయిందంటే కొండలు కూడా మునిగిపోయినంత పెద్దగా వర్షాలు పడిపోయింది. వర్షం పడిన తర్వాత ఇంకా ఇంకా చూడండి, ఇంకా షిప్ అలా ఊగుతుంది. ఇప్పుడే షిప్ ఎక్కారా మీరు? ఎప్పుడైనా షిప్ ఎక్కారా ఎవరైనా? ఎవరు ఎంతమంది ఎక్కారు షిప్ ఎక్కారు ఎవరైనా? వావ్, అభిరూప్ మీరు ఎక్కారా? నిస్సి చేసి మీరు ఎక్కారా? అవునా ప్రిస్కిల, మీరు కూడా ఎక్కారా? వావ్, ఇది చాలా లక్కీ. నేను కూడా ఎక్కాను. జోయల్ నువ్వు ఎక్కావా? శాంజియోన్ మీరు ఎక్కారా? నానా శాంజియోన్, ఓకే ఓకే. అయితే షిప్లో ఒకసారి మనం ఒకసారి నేను షిప్లో ఎక్కాను పిల్లలు, షిప్ ఎక్కంటే ఇలా షిప్లో ఊగిపోతే నాకే భయమేసింది, భయమేసింది. అయితే మరి అప్పట్లో మరి చాలా సెక్యూరిటీ, మరి అలాగా దేవుడు వాళ్ళకి కాపాడుతున్నాడు. అయితే షిప్ ఊగుతుంది, అలా ఉరుములు వస్తున్నాయి. ఎన్ని డేస్ వరకు తెలుసా? ఎన్ని డేస్ వరకు తెలుసా? 40 days 40 nights కంటిన్యూగా కురిసింది. మీకు విషయం తెలుసా? నోవలాగా ఒక షిప్ కట్టారు తెలుసా, టైటానిక్ తెలుసా? టైటానిక్ తెలుసా మీకు? టైటానిక్ తెలుసా? ప్రేమ్ టైటానిక్ తెలుసా మీకు కూడా? రోహిత్ మీకు టైటానిక్ తెలుసా? అలంకృత, ఓకే, ఏంజలీనా, అందరికి అందరు టైటానిక్ తెలుసు కదా. అయితే టైటానిక్ ఒక అతను ఏం చేశాడంటే టైటానిక్ కట్టాడు అనమాట. టైటానిక్ కట్టిన తర్వాత అన్ని అన్ని బాగా చాలా పెద్ద టైటానిక్ కట్టిన తర్వాత అయితే దేవుడి మీద ఆధారపడలేదు. ఆధారపడకుండా టైటానిక్ కట్టినప్పుడు అప్పుడు ఆయన ఒక న్యూస్ రీడర్, ఒక న్యూస్ లో ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏంటంటే సార్, మీరు టైటానిక్ కట్టేసి సార్ ఏమైనా విరిగిపోతుందేమో, కూలిపోతే పడిపోతుందేమో, మునిగిపోతుందేమో అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మునిగిపోదు, ఈ షిప్ మునిగిపోదు, చాలా గట్టిగా కట్టాము, మాకేట్ అవ్వదు అని. వెంటనే ఒకసారి ఏమేమి తెలుసా, అలాగా ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక ఐస్ని గుద్దుకొని విరిగిపోయి అలా మునిగిపోయింది. చూసారా, ఇల్లు మునిగిపోయింది. కానీ దేవుడు కట్టిన పడవ ఏమైంది, ఇంకా అలా స్టేబుల్గా ఉందన్నమాట. ఎన్ని ఉరుములు మెరుపులు, ఎన్ని ఫ్లడ్స్ వస్తున్న దానికి ఏంటి అవ్వలేదు కదా. దేవుడు అంత శక్తిమంతుడు కదా. అంత అయిపోయిన తర్వాత అలాగా అక్కడ ఎంత ఎన్ని రోజులు ఉన్నారు, 40 days and nights, 40 రోజులు రాత్రులు 40 రోజులు పగలు ఉన్నారు. అయితే దేవుడు నోవతో
ఉన్నాడు. నోవాకి ఏం చేయలో అప్పుడు దాని ఏమంటారంటే జంతువులకి ఏ ఆహారం పెట్టాలన్నీ దేవుడికి నోవాకి జ్ఞానం ఇచ్చనమాట. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత 40 days 40 nights ఫ్లడ్ పడిన తర్వాత అలాగా వర్షం ఆగిపోవడం మొదలుపెట్టింది. వర్షం ఆగిపోయి మొదలు పెట్టిన తర్వాత ఒకరోజు నోవా ఏం చేశాడంటే కాకిని పంపిస్తాడు. పంపించేసి ఇలా పంపించిన వెంటనే ఆ కాకి ఇంక వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ రాదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోసారి కొన్ని డేస్ తర్వాత ఏంటి అవుతుందంటే ఒక డోర్ని డోర్ని పంపిస్తాడు. పంపిస్తే తర్వాత లాగా వెళ్తుంది. ఎక్కడైనా ఒక చెట్లు ఉంటాయేమో చూస్తుంది. అప్పుడు అక్కడ ఏముండవు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది పిల్లలు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో డోర్ని పంపిస్తాడు. పంపిస్తే తర్వాత అది ఏం చేస్తుంది, ఒక లీఫ్ ని తీసుకొస్తుంది. ఆ లీఫ్ ని తీసుకొచ్చింది అంటే అర్థం ఏంటి పిల్లలు, అంటే ఇంకా చెట్లు అన్నీ ఉన్నాయి అని అర్థం కదా. అయితే మీకు ఒక విషయం తెలుసా పిల్లలు, ఆ నీరు అంత తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా మీకు, 70 days పట్టింది మాట. 70 days పట్టింది ఆ నీరంతా ఇంకిపోవడానికి. మీకు విషయం తెలుసా ఇంకోటి కూడా, అదంతా నీరు నిండిపోయిన తర్వాత ఏమైందంటే ఆ షిప్ ఒక ఊర్లో ఉందన్నమాట. అది ఏ ఊరు అంటే టర్కీ ఉన్న ఊర్లో అక్కడ ఉందన్నమాట. చూడండి, టర్కీ అనే దేశంలో ఒక ఊర్లో ఈ యొక్క షిప్ ఉంది. చూడండి ఆ షిప్ ఇప్పుడు కూడా షిప్ చూసారా, ఇప్పటికి ఆ నోవా కట్టిన షిప్ ఇప్పుడు కూడా ఆ ఊర్లో ఉంది. టర్కీ అనే ఊరు అంటే అరారత్ అనే మౌంటైన్ దగ్గర ఇప్పుడు కూడా నోవా కట్టిన షిప్ ఉంది. తెలుసా మీకు ఆ విషయం, మీకు తెలుసా ఇప్పుడు కూడా ఆ షిప్ చూడండి అంత పెద్దదో, అంత పెద్ద కట్టడం చూసాను నోవా. అంత పెద్ద కట్టడం అంటే దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానం కదండి కదా. అంత అయిపోయిన తర్వాత నోవా అలా ఒక కొండ మీద వచ్చినప్పుడు నోవాకి ఏమైంది, అలాగా బయటకు వచ్చి ఇంకా జంతువులని పంపించడం మొదలుపెట్టాడు పిల్లలు. అంత అయిపోయిన తర్వాత ఒక రెయిన్బో అని వస్తుంది. రెయిన్బోకి సూచన ఏంటి తెలుసా మీ అందరికి తెలుసా, ఆల్రెడీ మీకు లెసన్ విన్నారు కదా, చెప్పండి రెయిన్బోకి ఏంటి శిలోని చెప్పు. శిలోని ఇది చేస్తారా, అన్మ్యూట్ చేస్తారా? చేస్తానండి ఒక నిమిషం. ఓకే శిలోని చెప్పు. శిలోని నానా అన్మ్యూట్ చేసుకో తల్లి. దేవుడు ఇంకెప్పుడు నీళ్ల ద్వారా ప్రజలని నాశనం చేయరని దానికి అర్థం అన్నీ. వావ్ శిలోని, అంత చెప్పకూడదు శిలోని కోసం. వావ్ ఏంటంటే దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు ఏంటి నోవాకి, నోవా నేను ప్రపంచంతో నాశనం చేశాను కదా, అయితే ఇప్పుడు రెయిన్బో చూ. ఫస్ట్ టైం రెయిన్బో చూడడం పిల్లలు. రెయిన్బోకి ఎన్ని కలర్స్ ఉంటాయి, ప్రిస్కిల్ పరిసి చెప్పు. 7 కలర్స్ ఉంటాయి కదా. అయితే ఫస్ట్ టైం చూసిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు, నోవా నేను ఇప్పటిక నాశనం చేశాను కదా, ఇంకెప్పుడు లైఫ్లో ఇంకెప్పుడు భూమిని నాశనం చేయనని ప్రామిస్ చేశాడు అనమాట. ప్రామిస్ చేసిన తర్వాత ఇంకందరూ హ్యాపీగా ఉన్నారు కదా పిల్లలు, అవునా? అయితే ఎందుకు అలాగే హ్యాపీగా ఉన్నారు, దేవుడి మాట విన్నారు కదా. దేవుడి మాట వింటే దేవుడు మనల్ని కాపాడుతున్నమాట కదా. మనందరం దేవుడి మాట విందామా, ఒకవేళ రోజు బైబిల్ ప్రే చేసుకుంటే దేవుడు మన బైబిల్ చదువుకుని ఒక దేవుడు మనతో మాట్లాడతాడు కదా. అదే దేవుడితో మాట్లాడాలంటే మనం ప్రేయర్ చేయాలి. మనం రోజు మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు మార్నింగ్ లేచి ప్రేయర్ చేస్తే తర్వాత బైబిల్ చదువుకోండి, ఓకేనా? ఎవ్రీడే అలా చేస్తే దేవుడికి మనకి సహాయం చేస్తాడు, సరేనా? మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? ఓన్లీ 5 questions, ఓకేనా? నేను అడుగుతాను, ర్యాండమ్ గా అడుగుతాను, ఓకే? ఓకే, ఎవరు అడుగుదాము చూస్తున్నా, అందరు రెడీగా ఉండండి, ఓకే? సాత్విక్ అన్మ్యూట్ చేసుకో, ఓకేనా? సాత్విక్ అన్మ్యూట్ చేసుకో అన్నా.
ఓకే సాత్విక్, ఆ షిప్ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? 170 డేస్. కాదు కాదు తప్పు. ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఆ జోయన్ జోయన్ ఆ నీ అన్మ్యూట్ చేసుకున్నానా జోయన్? 120 ఇయర్స్. వావ్, చప్పట్లు కొట్టండి. 120 ఇయర్స్, 170 ఇయర్స్ కాదు 120 ఇయర్స్ కట్టాడు కదా. ఇంకో క్వశ్చన్, ఆ ఇంకో షర్లీ, షర్లీ అన్మ్యూట్ చేసుకో. ఆ షర్లీ, ఆ ఓకే, నోవా కొడుకులు పేర్లు, కొడుకు పేర్లు ఏం చెప్పండి షర్లీ? షర్లీ. వావ్ సూపర్, అందరు చప్పట్లు కొట్టండి. ఓకే ఆరోన్, Aaron, are you there? Okay, Aaron, do you hear me? Yeah. Can mute? Unmute chesa unnam ya. Chesaru kada? Sare. Ee question adutamu. Nova family will ki help chesara leda? Yes sir. చేశారు కదా, ఎందుకు చేశారు? దేవుడు చేయమన్నారు. చేయమన్నారు కదా, ఓకే గుడ్. చప్పుడు కొట్టండి ఆరోన్ కోసం. వెరీ గుడ్ నాన్న, గుడ్. మీ అందరు చాలా చక్కగా విన్నారు, నాకు అర్థమైంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సరే, మెమొరీ వర్స్ రాసుకోండి. మెమొరీ వర్స్ జెనసిస్ 6:8, ఇంగ్లీష్ రాశాను, తర్వాత తెలుగులో కూడా చేస్తాను. జెనెసిస్ 6:8, నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. అందరు రాసుకోండి, అందరు బుక్ బుక్ పెన్స్ తెచ్చుకున్నారా? ఓకే గుడ్, వెంటనే 1 మినిట్ లో రాసేలే. జెనెసిస్ 6:8, నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఓకేనే, ఇంక క్రాఫ్ట్ కూడా ఇంక చేస్తున్నాను, టైం లేక చేయలేకపోతున్నాను. వెంటనే నేను మీకు వాట్సాప్ లో పెడతాను, వెంట రేపటికల్లా చేసి తీసుకొచ్చండి. ఓకేనా, మీ అందరు నచ్చిందా? నచ్చిందా? ఓకే, అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే ఓకే, బాయ్, గుడ్. ఆంటీ అన్నయ్య కాస్త మాట్లాడండి అన్ని లెసన్ కోసం. అంటే ఎలాగా, ఏం చెప్పాలి? ఒక క్వశ్చన్ అడుగు. అంటే ఈ లెసన్ క్వశ్చన్ లేదా ఏదైనా పర్లేదు? లేదు, నువ్వు ఇప్పుడు చెప్పిన లెసన్ ఆ క్వశ్చన్ అడిగితే నిమ్మక్క పాయింట్స్ తీస్తారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్, ఈ రోజు బాయ్స్ ఆ గర్ల్స్ ఆ చూసట. బాయ్స్ అవునా? అవును. ఓకే ఓకే, శ్యామ అడిగండి, అడిగేసండి. అనే క్వశ్చన్ అడగండి పిల్లలు. నోవా ఓట ఏ దేశానికి వచ్చి ఆగిపోయింది చెప్పగలరా? జోయన్ చెప్పు, అన్మ్యూట్ చేసుకో. చెప్పు చెప్పు. టర్కీ, టర్కీ, టర్కీ. మౌంటైన్ పేరు? మౌంటైన్ పేరు అరారత్, అరారత్ మౌంటైన్. టర్కీ దేశంలో అరారత్ మౌంటైన్ దాంట్లో వచ్చి చేరింది మాట. దాని పక్కది ఎస్. ఓకే, చాలా సంతోషంగా ముందుకొచ్చాడు, చక్కని ఆశ చెప్పేసి. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే చూద్దామా, చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఎవరికి ఈ విచారం చూసేద్దాం పిల్లలు. గర్ల్స్ కా బాయ్స్ కా?
ఓకే సాత్విక్ చెప్పు ఎన్ని రోజులకు నీవు తగ్గిపోయింది అడుగు అక్క దర్శక ఓకే 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 ఎన్ని రోజులకి నీళ్ళు తగ్గిపోయి గర్ల్స్ కి క్వశ్చన్ గర్ల్స్ లో క్వశ్చన్ ఓకే ప్రిస్కిలా పర్సెస్ చెర్లీ కూడా ఎత్తింది గర్ల్స్ బాగా చెప్పాలి ఓకే అడ్మిట్ చేసుకున్నానా 72 డేస్ 72 డేస్ 72 కట్టేనా మీరు తగ్గడం కదా కట్టేనా చెప్పినా ఇంకొకటి ఛాన్స్ ఇస్తావా దర్శన ఏదో చెప్పు రాంగ్ అయితే ఇంకొకటి చెప్పు 170 డేస్ కరెక్ట్ 170 డేస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎవరన్నా ఎవరు ప్రిస్కిలైన్ పర్సెస్ నాన చెప్పండి మీరు లూజర్ స్టాప్ అక్కనే అక్క గర్ల్స్ ఆర్ లూజర్స్ ప్రిస్కిల చక్కని ఆన్సర్ చెప్పింది 170 డేస్ లో అని కదా సరే చూసేద్దామా ఎన్ని పాయింట్స్ వచ్చాయి గర్ల్స్ కి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఏమి చెప్పలేదు కదా విన్నర్ అనలేకపోయారు కదా మీరు లూజర్ అనలేదు సోనిక అన్ని చేసుకోండి ఫాస్ట్ గా చేసుకోవాలి ఓకే నాన్న జయంత్ ఉంటే జయంత్ కి క్వశ్చన్ అయ్యో జయంత్ వెళ్ళిపోయాడు ఇంకొకళ్ళు అడుగు ఓకే వచ్చేస్తాడు జయంత్ జయంత్ నీకు క్వశ్చన్ దర్శన్ అని అడుగుతున్నాడు అని అడుగు ఓకే షిప్ లో ఎన్ని డేస్ ఉన్నారు ఎన్ని నైట్స్ ఉన్నారు 40 డేస్ 40 నైట్స్ వావ్ సూపర్ వెరీ గుడ్ జయంత్ కమ్ ఆన్ బాయ్స్ ఆర్ విన్నర్స్ నానా చూస్ చేసుకో ఒకటి నిమ్మకను ఓడించేద్దాం లూజర్ లూజర్ విన్నర్ 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 లూజర్ జయంత్ చెప్పు జయంత్ స్టాప్ ఎక్కడొక్కడ స్టాప్ అక్క ఇదా ఓకే 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 చాలా ప్రయాసపడి వచ్చాడు కదా బాయ్స్ చాలా చాలా పాయింట్స్ సంపాదిస్తా ఉన్నారు ఇంకా సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమైందంటే బాయ్స్ కి ఛాన్స్ వెళ్ళిపోయింది ఓకే లాస్ట్ ఛాన్స్ గర్ల్స్ కి ఓకే అలెక్స్ ఇప్పుడు మేము సాధిస్తాం అలెక్స్ నాని నానా అన్మ్యూట్ చేసుకోండి అనియ క్వశ్చన్ ఓకే అని బైబిల్ ఫస్ట్ సివిలైజేషన్ ఎవరు తెలుసా ఈ స్టోరీలో ఉంటది సివిలైజేషన్ ఎవరు మామూలుగా అడుగు అలా అడగకుండా ఎవరు కట్టారు అలా అడుగు ఎవరు కట్టారు వాళ్ళది హ్యాంగ్ అయిపోయింది ఓకే ప్రిస్కిల్ అయిన నాకు ఇష్టం చెప్పండి ప్రిస్కిల్ సూపర్ ఓకే చూస్ చేసుకున్నాను ఫాస్ట్ గా విన్నర్ 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 లూజర్ 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 స్టాప్ ఓకే అదే ఓకే ఓకే చాలా చాలా ప్రయాసపడ్డారు ఎవరు గర్ల్స్ కదా ఇది ఈ పాయింట్స్ గర్ల్స్ కేనా ఓకే చూసేద్దామా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఆ పిల్లలు వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు ముందుగా వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇందాక 4 పాయింట్స్ వచ్చినాయి కదా అవునక్క గర్ల్స్ కి 4 పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు గర్ల్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే దర్శనాన్ని చాలా టెన్షన్ పడిపోతున్నారు చూద్దామా పిల్లలు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 2 రన్స్ చాలా సంతోషం
రేపు టాయ్ టాయ్ ఫిష్ గేమ్ ఆడబోతున్నాం పిల్లలు, సరేనా? దానికోసం రెడీగా ఉండండి పిల్లలు, చూసేద్దాం, ఆడుకుందాం రేపు. ఓకే నానా, తెలుగులో మర్సీ కృప ఐసా చెప్తానన్నారు, ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఈరోజు బాయ్స్ విన్నర్స్, రేపు కూడా బాయ్స్ విన్నర్స్ అవుతారు ఫర్ షూర్. ఓకే, సుమిత జాయ్సీ చెప్తాది ఈరోజు లార్డ్స్ ప్రేయర్. ఓకే ఫైన్, శ్యామక్క ఓకేరా? ఓకే అక్క, రేపు షారూన్ బి రెడీగా ఉండమా నువ్వు? ఓకే ఓకే, విన్నర్స్ ఎవరు అడుగుతున్నారు అక్క, మీ నోట్ తో చెప్పేయండి, మనమే విన్నర్స్ బాయ్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ అంటే మీరు పొజిషన్ లోకి వచ్చేయాలి. 1 అంటే మోకరించడం, 2 అంటే చేతులు జోడించడం, 3 అంటే కళ్ళు మూయడం. ఎంతమంది చేస్తున్నారు? 1, 2, 3. ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి సాయంత్రం సమయంలో బిడ్డలందరినీ ప్రభా మీరు ఒక చోట కూర్చోబెట్టి తండ్రి మరి అనేక విషయాలు వాళ్ళకి మీరు తెలియపరిచి ఉన్నారు ప్రభా. నాయన పరలోకము నుండి అనేక దీవెనలు మా పైన మీరు కుమ్మరింప చేసి ఉన్నారు తండ్రి. చిన్న బిడ్డలు ప్రభ ఎంత ఆసక్తితో కూర్చొని ఉన్నారో ప్రభ. నాయన మామూలుగా అయితే తండ్రి ఈ సమయంలో వాళ్ళు ఆడుకుంటూ నిద్రపోతూ ప్రభ మరి ఎలాగో గడిపేవారు, కానీ నాయన నీ సన్నిధిలో గడుపుట అనేది వాళ్ళ జీవితకాలం అంతటికి, మా జీవితకాలం అంతటికి ఎంతో ఆశీర్వాదము ప్రభ. గొప్ప ధన్యతను మాకు దయచేసి ఉన్నారు. అలాగే ఈ రోజు ప్రభ మరి చూసిన హోంవర్క్స్ బట్టి, బుక్ చెకింగ్ బట్టి నీకు వందనాలు. వాళ్ళు చేసిన ఎంతో గొప్ప అద్భుతమైన పనిని బట్టి నీకు వందనాలు. వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వాళ్ళ జీవిత కాలంలో ఉపయోగించడానికి సహాయం చేయండి. అలాగే దర్శన్ బాబు చెప్పిన లెసన్ బట్టి నీకు వందనాలు ప్రభ. బిడ్డలు ఎంతో ఆసక్తితో విని ఉన్నారు ప్రభ, అందరిని బట్టి నీకు స్తోత్రాలు తండి. మరి అలాగే ఇప్పుడు ఇంతవరకు కూడా తండి బిడ్డలు ఉన్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే ఎవరి ఇళ్లలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభ. అలాగే ఆశీర్వాదం గారిని, విజయమ్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శ్రీనివాస్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు రానియొద్దని అడుగుతున్నాం ప్రభు. అలాగే ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ భద్రతలో భద్రపరచమని, మరలా రేపు తిరిగి కలుసుకునే వరకు నీ కృపలో మమ్మల్ని మీ సహాయం చేత నడిపించమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చిత్తం పర్లకు ముందు నెరవేరినట్లు భూమి అందు నెరవేర్చుక, మానిందిన ఆహారం నేను మాకు దయచేము, మా అపరాధం చేసి మాకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తెచ్చి కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము మనము మహిమ నిరంతరం మీపై ఉన్నవి తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. 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 Praise the Lord, Akka. Praise the Lord, Akka. Amen. లాస్ట్ ప్రేయర్ అమ్మలేదు. బాయ్ అక్క. అన్న లేరమ్మా? అన్న లేరు అక్క. డాడీ పడుకున్నారు అంటే తమక్క. నేనా? నువ్వే పిల్లలు. దేవున అన్ని యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దైవ నామంలో దేవుని యొక్క మహాకృప మీ అందరికి తోడైంది నడిపించింది కాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.